ప్రైజ్ దలాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. దేవుని యందు నిరీక్షణ ఇంచుము, దప్పిక ఉన్న దుప్పి చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు తాగాలని ఆశిస్తుంది. అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహం కొని ఉంది. సజీవ దేవుని కోసం నా ఆత్మ దాహం కొని ఉంది. ఆయనను కలుసుకుంటకు నేను ఎప్పుడు రాగలను? నా కన్నీళ్ళే రాత్రింబవళ్ళు నా ఆహారం. నీ దేవుడు ఎక్కడా అంటూనే ఉన్నాడు నా శత్రువు ఎంతసేపును. కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొనిమ్ము, నా ఆత్మను కుమ్మరించునిమ్ము. దేవుని ఆలయానికి నడవడం, ప్రజల గుంపులను నడిపించడం నాకు జ్ఞాపకం. అనేక మంది ప్రజలు పండగ చేసుకుంటూ సంతోష స్తుతిగానాలు పడడం నాకు జ్ఞాపకం. నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను? ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది. ఆయన నన్ను కాపాడుతాడు. నాకు సహాయమైన దేవా, నా మనసులో నేను కృంగి ఉన్నాను. కనుక నేను నిన్ను యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను ప్రాంతము నుండి, మీసారు కొండ నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాతముల నుండి పిలుస్తుంది. నీ అలలు అన్నయు నా మీదుగా దాటి ఉన్నవి. ప్రతిరోజు యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు. అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను. ఆశ్రయ బండాయన నా దేవునితో, యెహోవా నీవు నన్ను ఎందుకు మరిచావు? నా శత్రువుల క్రూరత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి అని నేను వేడుకుంటాను. నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు. నీ దేవుడు ఎక్కడా అని వారు నన్ను అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్లు వారు చూపెట్టారు. నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేను ఎందుకు ఇంతగా తలడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది. నా సహాయము నా దేవ. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.